శ్రీ గురుభ్యనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్ని విషయంలో స్వాగతం మేషరాశి మీకు ఈ శని యొక్క ప్రభావం శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది మే ఇరవై మూడు నుంచి అక్టోబర్ పదకొండు దాకా నూట నలభై ఒక్క రోజు శని వక్రంలో మీకు ఏ రకమైన ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు చూద్దాం మీకు శని పది పదకొండు స్థానాలకు అధిపతి మీకు బాధకుడు ఈయన పదో స్థానంలో శ్రవణ నక్షత్రంలో వక్రిస్తున్నాడైనా మీకు ఏ రకమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగం మారాలనుకునే వాళ్ళు ఈ సమయంలో ఉద్యోగం మార్పు అనేటువంటిది అంత మంచిది కాదు భూమి గృహము వాహనము ఇలాంటివి ఏమైనా మీరు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా ఇల్లు కట్టాలనుకున్నా ఈ సమయంలో ప్రారంభం చేస్తే మీకు అక్టోబర్ డబ్బులు పూర్తయిపోయేలాగుంటేనే ప్రారంభం చేయండి సాధారణ గృహప్రవేశం చేయాలంటే ఏడాదిలో గృహప్రవేశం చేయాలి లేకపోతే మూడో ఏడాది దగ్గర గృహప్రవేశం చేయకూడదు అని చెప్తారు మీరు సెమీ ఫినిష్ అయినా కానీ గృహప్రవేశం చేసేయండి లేకపోతే మళ్ళీ మీకు గృహ గృహప్రవేశం చేయలేరా ఇల్లు అలా ఖాళీగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఏదైనా ఇల్లు రెడీమేడ్ ఇల్లు కొనుక్కుంటే సెకండ్ సెల్ ఇల్లు కొనండి కొత్త ఇల్లు కొనకండి ఈ సమయంలో సెకండ్ సెల్ ఇల్లు అంటే ముఖ్యంగా ఈ లోన్ కట్టలేని డిఫాల్టర్స్ వాళ్ళు ఉంటారు కదా అలాంటిది లేదా ఏదైనా తాపి వాళ్ళు ఇల్లు కడుతుంటే డబ్బు పే చేసి మధ్యలో డ్రాప్ అయిపోయి వాళ్ళు కట్టలేకపోతే ఇల్లు వేరే వాళ్ళకి అమ్మితే అలాంటిది కొనుక్కుంటే మంచిది మీరు వెహికల్ కొనుక్కున్నా కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కుంటే మంచిది కొత్త వెహికల్ కాకుండా లేదు మీకు ఇష్టం లేదు కొత్త వెహికలే మీరు కొనుక్కోవాలనుకున్నారు కొనుక్కుని మీ ఫ్రెండ్ ఎవరికైనా వారం రోజులు వాళ్ళని నడపమానండి తర్వాత ఆ వెహికల్ మీరు తీసుకోండి దానివల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎవరికి చిట్లు పడికి సంతకాలు పెట్టద్దు జాయింట్ వెంచర్లు పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయవద్దు ఈ రకమైన జాగ్రత్త తీసుకోండి లేదు తప్పనిసరి చేయాల్సిన పరిస్థితి ఉంది డాక్యుమెంటేషన్ జాగ్రత్తగా చేసుకోండి చేసుకుంటే ఇబ్బంది రాదు మీకు ఏదైనా ఉద్యోగపరమైన ఇబ్బందులు ఏవైనా ఇంతకు ముందర ఉండి ఉంటే కనుక మీరు ఏమో తెలిసో తెలియక పొరపాట్లు చేసుకుంటే వాడి యొక్క ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి ఈ బ్యాంక్ మేనేజర్లు వాళ్ళు లోన్స్ అవి ఇస్తారు ప్రైవేట్ కానివ్వండి గవర్నమెంట్ బ్యాంక్ కానివ్వండి గవర్నమెంట్ బ్యాంక్ అయితే వాళ్ళు రిటైర్ అయితే అక్కడే ఉంటారు కాబట్టి మీరు ఇచ్చిన లోన్ డాక్యుమెంట్స్ అవి సరిగ్గా మీరు చూడకుండా ఏదో లోన్లు ఇచ్చేసి ఉంటే కనుక అవి ఎంక్వైరీ వచ్చి ఈ సమయంలో మీకు ఉద్యోగానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి ఏమైనా మీరు ఈ సబ్మిట్ చే ఇవన్నీ పెండింగ్ ఉంటే సబ్మిట్ చేయక ఐటీ సబ్మిట్ చేయకుండా ఉంటే వాటి స్క్రూటినీ పడే అవకాశం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఇబ్బంది లేకుండా ఉంటారు మరి ఎవరికి బాగుంటుంది మీ జాతకంలో మీరు పుట్టినప్పుడు శని వక్రించి ఉంటే మీ జన్మజాతకంలో ఈ సమయంలో మీకు అద్భుతమైన యోగం పడుతుంది రాజకీయ పదవులు వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అఖండమైన వృద్ధి కలుగుతుంది మీకు ఇల్లు కొంటారు మంచి ఇల్లు కొంటారు అలాగే పితృరాజితం పూర్వీకులు ఆస్తిపాస్తులు ఏమైనా మీకు కలిసే అవకాశం ఉంటుంది చాలా శుభప్రదంగా ఉంటుంది మీ జాతకం శని వక్రించి ఉంటే శని సామాజిక గమనంలో ఉంటే ఈ ఫలితాలు పెద్దగా మీకు బూస్ట్ అవ్వు మామూలుగా ఉంటుంది ఉద్యోగం మార్పులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరు లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకు ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొంత మాతృవర్గీయులకి అంటే మీ అమ్మగారు మీ మేనమామలు వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది అంటే ఆయుద్ధాయం అనేది వాళ్ళ జాతకం మీద ఆధారపడి ఉంటుంది మీ జాతకం మీద తల్లిగారి అని చెప్పకూడదు కానీ కొంత ఒత్తిడి మాత్రం మీరు ఫీల్ అవుతారు మీ అమ్మగారి గురించి మీ పుట్టింటిదారు వారి గురించి కొంత ఒత్తిడి ఫీల్ అవుతారు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం మీ శ్రీవారి మీద కూడా మీరు ఒత్తిడి పెట్టకుండా ఉండండి ఆడవాళ్ళు ముఖ్యంగా మీ భర్త మీద ఒత్తిడి పెట్టకుండా ఉండండి ఎటువంటి ఒత్తిడి పెట్టద్దు ఈ శని యొక్క దోషం తగ్గాలంటే ఏం చేయాలి స్ట్రైట్ శనిగ్రహాన్ని జపం చేయించుకోండి ఈ సమయంలో మీకు శని యొక్క దశాంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయా విధి చూసుకోండి చూసుకొని శనికి పరిహారం చేయండి హనుమాన్ జలస పారాయణ చేయండి మీకు అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటే వడుగు భైరవ ఆరాధన చేయండి ఓం హ్రీం బం వటకాయ ఆవతరణాయ కురుకురు వటకాయ వం హ్రీం ఓం స్పాహ అనే మంత్రం ఈ మంత్ర సాధన వివరాలని కూడా మన దేవప్రశ్న తంత్రా ఛానల్లో ఒక వారం రోజుల్లో వస్తాయి అవి కూడా ఆ వీడియో చూడండి మీరు చేయగలిగితే తప్పనిసరిగా వడుక భైరుని ఆరాధించండి సకల శుభాలు మీరు పొందుతారు శుభం భూయాత్